ఏం వండాలో తెలియనప్పుడు ఇలా మజ్జిగచారు చేసి పెట్టండి, కడుపు నిండా తింటారు. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీనికి ముందుగా ఒక కప్పు నిండా పెరుగు తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మజ్జిగ కవ్వం కానీ లేకపోతే విస్కర్తో కానీ ఎలాంటి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో మన కన్సిస్టెన్సీకి తగినంత విధంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. మరీ పలచగా ఉంటే బాగోదండి. దీంట్లో తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టి అందులో 1½ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో శనగపప్పు వేయాలి, అలాగే ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు వేసి బాగా చిటపట్లాడేటప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. 3 నుంచి 4 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి పెట్టుకొని అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 2 రెమ్మల దాకా కరివేపాకు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులో సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి. ఇదంతా మనం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. పసుపు వేయడం వల్ల చాలా కలర్ఫుల్గా ఉంటుందండి. ఈ విధంగా తాలింపు అయితే చాలండి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగలో ఈ తాలింపు అంతా వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మజ్జిగ చారు రెడీ. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి.